ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ రాజుగారి చేపల పులుసు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, గసగసాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లో క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని వాటికి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని బాగా ఇవన్నీ చేప ముక్కలకి పట్టేలాగా మసాజ్ చేయాలి. ఇప్పుడు ఇవి కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుందాం. ఈలోపు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో చీరికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్లో నేను ధనియాలు, గసగసాలు, యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయి ఆనియన్ పేస్ట్ ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ వేగడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని కొద్దిసేపు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు పులుసు, అలాగే పులుసుకు సరిపడా నీళ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు పులుసు బాగా మరిగి చేప ముక్కలు మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే పులుసు బాగా మరిగి మంచి స్మెల్ వస్తుంది అండ్ అలాగే చేప ముక్కలు కూడా
బాగా మెత్తగా ఉడికిపోయాయి. అంటే మన రాజుగారి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పేష్వారి చికెన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఆయిల్, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటోలు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు చికెన్ని బాగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన అంతా పోయేలా. ఇప్పుడు వేగిన చికెన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ మరిగిన ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత చీరికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిద్దాం. ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఆనియన్స్ కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి సాఫ్ట్ అయ్యేలా లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం. ఇవన్నీ బాగా వేగి సాఫ్ట్ అవ్వడానికి ఒక 10 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకుందాం. దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో లిడ్ పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. మనం ముందుగా చికెన్ ఫ్రై చేసాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. అండ్ అలాగే ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే ముందుగా చికెన్ వేయించి తీసుకోవడం.
ఇప్పుడు చూస్తే ఆయిల్ మొత్తం తేలిపోయింది, మన చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పేష్వారి చికెన్ కర్రీ రెడీ.